ఉన్న నేతలను కాపాడుకోలేక కొత్త నేతలను రాబట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అయోమయంలో పడిందా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇందుకు కారణం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీని తీసుకోవాలి, 2014 ఎన్నికల ముందు ఏం జరిగింది, 2014 ఎన్నికల తర్వాత ఏం జరిగింది అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో తుడిచిపెట్టుకుపోయిందో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా చాలామంది మర్చిపోయారు అంటుంటారు. ఎప్పుడు కూడా టీడీపీ, వైసీపీ, ఈ మధ్యన బీజేపీ, జనసేన ఇవే పార్టీలు గుర్తొస్తున్నాయి తప్ప, ఒకప్పుడు రాజ్యమేలిన, దేశ స్థాయిలో రాజ్యమేలిన కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని విభజించడమే కాంగ్రెస్ చేసిన పాపం అనే ప్రశ్న ఇప్పటికీ ఆ పార్టీని వేధిస్తూనే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో 2014 ఎన్నికల్లో చాలామంది నేతలు వైసీపీ, టీడీపీ నుంచి పోటీ చేస్తే కొంతమంది కాంగ్రెస్లోనే ఉండి పోటీ చేశారు. ఎన్నికలు అయ్యాక కాంగ్రెస్ పూర్తిగా ఎప్పుడైతే బొక్కబోర్లా పడిందో అధికారంలో ఉన్న టీడీపీకి మిగిలిన కాంగ్రెస్ నేతలు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు 2014 టీడీపీ అధికారం వచ్చింది కాబట్టి. 2019 ఎన్నికల ముందు కూడా చాలామంది కాంగ్రెస్ నేతలు వైసీపీ అలాగే టీడీపీలో కూడా జంప్ కొట్టారు. ఇక టీడీపీలోకి వెళ్ళి పోటీ చేసిన వారు 2019 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓటమి పాలవడం జరిగింది. పైగా వైసీపీ ఎప్పుడైతే భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు అనేది. ఎక్కడ వాళ్ళు వాణి వినిపించట్లేదు. ఎందుకంటే ఎన్నికలు జరిగిపోయి ఏడాది దాటేసింది, ఇంకా పొలిటికల్ స్క్రీన్ మీద ఎక్కడ వాళ్ళు కనిపించట్లేదు. పేరుకి మాత్రం టీడీపీలో ఉన్నారు వాళ్ళంతే అంతే. అలా కనిపించిన వాళ్ళల్లో కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్, అలాగే కొండ్రు మురళి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, వీళ్ళ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళల్లో కేంద్ర మంత్రులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కిషోర్ చంద్రదేవ్ గారు అయితే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు, ఆయన కూడా ఓడిపోయారు. ఓడిపోయాక అసలు ఏపీలో ఎక్కడ కనిపించలేదు. అలాగే ఈయన కూడా కొండ్రు కూడా రాజాం నుంచి, రాజాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి దెబ్బకి ఆయన కూడా సైలెంట్ అయిపోయారు, ఎక్కడా కనిపించట్లేదు అనేది. పైగా ఈ మూడు రాజధానుల నిర్ణయం ఏమైతే ఉందో దాంతో వైసీపీలోకి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఆయన ఎక్కడ కొట్టిపారేయలేదు. అలాగే కనిగిరిలో ఓటమికి పాలైన ఉగ్ర నరసింహారెడ్డి కూడా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు అనేది. తిరుపతి పార్లమెంటు స్థానంలో ఓటమి పాలైన పనబాక లక్ష్మీ గారు, ఆమె ఎక్కడున్నారో అక్కడికి కూడా కనిపించట్లేదు అనేది. ఒకప్పుడు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. సో అలాగే కర్నూలు పార్లమెంటు స్థానంలో ఓడిపోయిన కోట్ల సూర్యప్రకాష్, ఆయన కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు అని. ఎందుకంటే ఆలూరులో ఓడిన కోట్ల సుజాతమ్మ కూడా ప్రస్తుతం యాక్టివ్గా లేరు. మొత్తం చూసుకుంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన మాజీ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొలిటికల్ స్క్రీన్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకున్నారా వైసీపీ దెబ్బకు అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు ప్రధానంగా తెర మీదకు తీసుకొస్తున్న అంశం. నిజంగా అదే జరిగిందా వాళ్ళు, లేదంటే మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా? కొండ్రు మురళి గారి విషయం అదే తెర మీదకు వస్తుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలంటున్నారు. మొత్తానికి టీడీపీలో పెద్దదన్నుగా ఒక బలంగా ఉన్న నేతలు కూడా ఇప్పుడు సైడ్ అయిపోవడం అనేది ఆ పార్టీని కాస్తంత ఇబ్బందులకు గురి చేసిన అంశమే అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.